आज व्यू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా మనం ఇప్పుడు టనల్ ఫిష్ ల్యాండ్ దగ్గర ఉన్నామండి సో ఇది వచ్చేసి విజయవాడ ఏ కన్వెన్షన్ బ్యాక్ సైడ్ ఉన్న వజ్ర గ్రౌండ్స్లో ఉన్నామన్నమాట సో ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది జస్ట్ ఒక 4 రోజులు అయినట్టుంది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి చాలామందికి అయితే ఇన్ఫర్మేషన్ లేదు సో ఇది వచ్చేసి 45 డేస్ ఉంటుందండి ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుందన్నమాట నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము సో ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ మాత్రమే సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా విజిట్ చేసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను సో ఒకసారి నేను మొత్తం లోపల ఫిషెస్ అన్నీ కూడా వీడియో తీశాను చిన్న చేప కాణించి అండి ఒక 250 కేజీల బరువు ఉన్న ఫిష్ కూడా ఉందన్నమాట సో ఒకసారి మీరు కూడా నాతో పాటు వచ్చేసి చూసేయండి మనము ఫిష్ ల్యాండ్లోకి ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అవ్వంగానే లోపల లుక్ అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో మాత్రం మనకి పెద్ద పెద్ద ఫిష్ ట్యాంక్స్లో చేపలు ఉంటాయి సో చిన్న చిన్న చేపల నుంచి స్టార్ట్ అవుతాయి మనము లోపలికి వెళ్ళిన కుందికి చేపలు సైజ్ అనేది పెరుగుతుంది అలాగే లాస్ట్కి వచ్చేసరికి మనకి టనల్ ఉంటుందన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో ఈ ట్యాంక్లో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా ఉన్నాయన్నమాట మాట ఫిషెస్ కూడా చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయండి సాఫ్ట్ నేచర్ ఫిషెస్ ఉన్నాయి వైల్డ్ ఫిషెస్ ఉన్నాయి అలాగే ఈల్ ఫిషెస్ కూడా ఉన్నాయండి అలాగే కొన్ని పెద్ద పెద్ద చేపలు అన్నమాట వాటి పేర్లు ఏంటో కూడా తెలియదు వీళ్ళు పేర్లు మెన్షన్ చేస్తే బాగుండేది పిల్లలకు కూడా అదొక ఎడ్యుకేషన్గా ఉపయోగపడేది సో నాకు మా ఇంట్లో అయితే ఎక్వేరియం ఉంది కాబట్టి నేను కొన్ని ఫిషెస్ని అయితే నేను ఐడెంటిఫై చేయగలిగాను అన్నమాట సో నేను మా ఫ్రెండ్స్కి నాకు తెలిసిన చేపల పేర్లన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాను
ఈ చేప చూడండి, తలపైన ఏదో పెద్ద ఒక కుండ పెట్టుకున్నట్టుంది, భలే ఉందన్నమాట. ఈ ఫిష్ చూడండి, వెరైటీగా ఉంది. మనకి కిందంతా రాళ్ళు వేశారు, ఆ రాక్స్లో ఉన్నాయన్నమాట. వెనక నుంచి చూస్తేనేమో రొయ్యలాగా ఉందండి, ముందు నుంచి చూస్తేనేమో క్రాబ్ లాగా ఉంది. అలాగే మనకి తేలు ఉంటుంది కదా, తేలుకి రెండు కొండాలు ఉంటాయి, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇదేదో డిఫరెంట్గా ఉంది. అన్ని చక్కగా రాళ్ళపైన ఎక్కి కూర్చున్నాయి, ఆరెంజ్ కలర్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ ఫిష్ చూడండి చాలా బాగుందన్నమాట. మూడే మూడు ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది ఏం ఫిష్ అర్థం కాలేదు. పెద్ద పెద్ద మీసాలు కూడా ఉన్నాయి, పెద్ద నోరు ఉంది. సో ఈ చేపలు నాకు తెలుసండి, వీటిని ఫైటర్స్ అంటారు. మూడు మూడు రకాల ఫైటర్స్ని వేశారు. పెయిర్గా అయితే వీటిని వేయకూడదన్నమాట, ఎందుకంటే అది ఒక పెయిర్ ఇంకొక పెయిర్ని చంపేస్తుందన్నమాట. అందుకనే వీటికి ఫైటర్ అని పెట్టారు. సో మూడు రకాల డిఫరెంట్ ఫైటర్స్ని అయితే వేశారన్నమాట. ఈ ఫిష్ ల్యాండ్లో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అండి, 250 కేజీలు బరువున్న చేపలు అన్నమాట. ఒక పెద్ద అక్వేరియం అన్నమాట ఇది. సో మొత్తము బారుగా ఉంటుంది, మొత్తం అంతా స్విమ్ చేస్తూ ఉంటాయన్నమాట చేపలు. సో ఈ చేప అప్పటి వరకు తిరుగుతూ ఉందన్నమాట, మేము వెళ్ళినప్పుడు నిద్రపోతుంది. సో దీంట్లో 5-6 ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద చేపలు, 250 కేజీల బరువు ఉన్నాయి. సో ఇంకా మనము టనల్ దగ్గరలోకి వచ్చేసినట్టేనండి. సో చూపిస్తాను మీకు, టనల్లోకి ఎంటర్ అయిపోదాం మనం ఇప్పుడు. సో క్రౌడ్ చూడండి, బాగానే ఉన్నారు జనాలు. ఒక 2-3 డేస్ అయినట్టుంది స్టార్ట్ అయ్యంతే. సో ఇటుపక్క చూసుకుంటే మనకి ఆరెంజ్, రెడ్ క్యాప్స్, గోల్డ్ ఫిషెస్ అన్నీ కూడా ఒక పెద్ద టబ్ లాగా ఉంది. సో దాంట్లో వేసేసారనమాట. ఇక్కడ వాటర్ అయితే ఒక ఓపెన్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ రాగానే స్మెల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనము టనల్లోకి ఎంటర్ అయిపోతున్నాం, వచ్చేయండి. టనల్లో మాత్రం చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయండి, అలాగే చాలా రకాల ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. సముద్రం చేపలు ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి, అలాగే ఇంకా వాటి పేర్లు కూడా తెలియదు అన్నమాట. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి షార్క్. సో షార్క్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మా ఇదిగోండి బ్లాక్ షార్క్. మా ఇంట్లో షార్క్స్ అయితే ఇంత పెద్దగా లేవు, కొంచెం చిన్న, చాలా చిన్న సైజే ఉన్నాయి. సో డిఫరెంట్ ఫిషెస్, మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక చక్కటి సాయంత్రం నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ ఫిష్ ల్యాండ్లో ఎంజాయ్ చేసామన్నమాట. ఈ టనల్లో ఫిష్ ల్యాండ్ అయిపోగానే మనకి మామూలు ఎగ్జిబిషన్ బయట ఎలా ఉంటాయి, అన్ని ఫుడ్ కోర్ట్, అలాగే మనకి జెయింట్ వీల్స్, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా ఉంటాయన్నమాట.
సో చక్కగా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది కాబట్టి నిదానంగా రావచ్చు. ఇంకా కొత్త కొత్త చేపలు కూడా, పెద్ద పెద్ద చేపలు కూడా ఇంకా తెప్పిస్తామని చెప్పారనమాట మేము అడిగితే. సో చక్కగా విజిట్ చేయండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అండి. సో ఈ చేప చూడండి అసలు ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉందన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.